హే గైస్, నేను మీ ఫ్రెండ్ ఫ్యామిలీ మెంబర్ చందు. గైస్, మార్నింగ్ నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ చూస్తుంటే ఒక్కటే దుమ్ము దుమారం లేపుతుంది. సో ఫస్ట్ మనకు XT.com అయితే కానీ అఫీషియల్గా మేము పై కాయిన్ని లాంచ్ చేస్తున్నాము, లిస్ట్ చేస్తున్నాము, ట్రేడింగ్ పెయిర్స్ రిలీజ్ చేస్తున్నాము అని చెప్పడం జరిగింది. ఆఫ్టర్ దట్ కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా వాల్యూ అనేది చూపించడం స్టార్ట్ అయ్యింది. సో ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, హుబాయిలో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా మేము పై నెట్వర్క్ కాయిన్ అయితే రిలీజ్ చేస్తున్నాము, ట్రేడ్స్ అవైలబుల్ అని చెప్పడం జరుగుతుంది. సో ఇందులో ఎంత నిజం ఉంది, ఎంత అబద్ధం ఉంది అనేది చాలామంది నాకు పర్సనల్గా మెసేజ్ చేస్తున్నారు. సో వాళ్ళందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అనమాట. నేను కూడా అబ్జర్వ్ చేయలేదు, మార్నింగ్ 11కి నేను అబ్జర్వ్ చేశాను. సో ఇప్పుడు నేను కొంచెం రీసెర్చ్ చేసేసి ఇది వీడియో చేయాల్సిన తరుణం అనేసి వీడియో చేస్తున్నాను అనమాట. సో గైస్, ఇక్కడ చూడొచ్చు రీసెంట్లీ 47 మినిట్స్ ఎగో మనకు హుబాయి కూడా 1.3 మిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. వీళ్ళు కూడా మెన్షన్ చేయడం జరిగింది న్యూ లిస్టింగ్ అనేసి ఆన్ హుబాయి అనేసి పై నెట్వర్క్ కోర్ టీమ్ అనేసి ట్రేడింగ్ టైర్స్ అవైలబుల్ ఉన్నాయి అనేసి ఇక్కడ చూపించడం జరిగింది. సో ఇది మన థంబ్నైల్కి యూజ్ అవుతుంది, సేవ్ చేస్తాను. సో ఎందుకు ఇలా చేస్తున్నారు? సో మ్యాక్సిమం గుర్తుపెట్టుకోండి, ఇంకా మన పై నెట్వర్క్ కాయిన్ వచ్చేసి ట్రేడింగ్ స్టేజ్కి రాలేదు, ఎన్క్లోజ్డ్ మెయిన్ నెట్లో మాత్రమే ఉంది, ఇంకా ఓపెన్ మెయిన్ నెట్ రాలేదు, అది అందరికీ తెలిసిందే. ఇంకొకటి ఏంటంటే, క్లియర్లీ పై టీమ్ నుంచి ఏదైనా అప్డేట్ వచ్చేంతవరకు మీరు అసలు నమ్మకండి. సో పై టీమ్ అనేది టెక్ అండ్ అప్డేట్ ఒకటే ఇచ్చిందనమాట, ఇంతవరకు ఏం చేశారు అనేసి, ఆన్ ఫ్యూచర్లో ఏం చేస్తాము అనేసి ఈ అప్డేట్లు ఇవ్వలేదు. సో ఏంటి అంటే అయినా మనకు లాస్ట్ ఇయర్ జూన్ నుంచి ఏమేం చేశారు, కేవైసీ గురించి అలాగే ఇంటర్నల్ ఏమేం చేశారు అనేసి ఇచ్చారు, కానీ ఎక్కడ మేము లిస్ట్ అవుతాము, ఆన్ ఫ్యూచర్లో సూన్లో లిస్టింగ్ ఉంది అనేసి ఎక్కడ చెప్పలేదు. ఇంకొకటి ఏంటంటే, ఇఫ్ ఇన్ కేస్ లిస్టింగ్ అయ్యే ఉద్దేశం ఉంది అంటే పై నెట్వర్క్ టీమ్ అనేది మనకు ఇక్కడ పాపప్లోనే మనకు ఒక 1 వీక్ బ్యాకో లేకోకుంటే 1 మంత్ బ్యాకో ఇచ్చేస్తుంది. అట్లీస్ట్ అలా చేయలేదు అంటే అయినా లిస్టింగ్ అయిన వెంటనే అన్న ఇక్కడ మనకు అప్డేట్ అయితే వస్తుంది, అప్డేట్లో చెప్పేస్తారు క్లియర్లీ మేము లిస్టింగ్ అయ్యాము, ఎవరన్నా ట్రేడింగ్ చేయాలంటే వెళ్ళి చేయండి అనేసి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, ఒక కంక్లూజన్కి పిక్స్ కూడా చూపిస్తాను చూడండి. ఎటువంటి ట్రేడింగ్స్ జరగడం లేదు, అది ఎలా ఎందుకు అలా వాళ్ళు ప్రమోట్ చేస్తున్నారో నాకు అర్థం అవ్వడం లేదు. సో ఇఫ్ ఇన్ కేస్ చూడండి, లిక్విడిటీ మీకు ఇంపార్టెంట్ అనమాట. లిక్విడిటీ కేవలం ఉన్నది కేవైసీ అయిపోయిన వాళ్ళ దగ్గర మాత్రమే. ఎవరైతే లాకప్ చేసి రిమైనింగ్ ఏదో 90% లాకప్ చేసి రిమైనింగ్ 10% రిలీజ్ చేసుకుంటారో వాళ్ళ దగ్గరే కొన్ని కొన్ని కాయిన్స్ మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర చూడండి, చూడ్డానికి నా దగ్గర చాలా కాయిన్స్ ఉన్నా కూడా నాకు అవైలబుల్ బ్యాలెన్స్ లేకి కేవలము 335 కాయిన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. ఈ కాయిన్స్ మాత్రమే నేను ట్రేడింగ్ చేయగలుగుతాను, ఆన్ ఫ్యూచర్లో షాపింగ్ కూడా చేయగలుగుతాను. సో ఇక్కడ వీళ్ళు క్లియర్లీ చెప్పారు, మోడరేటర్ చూడండి, ఇంటర్నేషనల్ మోడరేటర్స్ చెప్పేశారు. సో పై ఈజ్ నాట్ లిస్టెడ్ ఆన్ ఎనీ ఎక్స్చేంజ్, క్రిప్టో ఎక్స్చేంజ్. దేర్ ఆర్ లాట్ ఆఫ్ కాపీ క్యాట్ ప్రాజెక్ట్స్ అవుట్ దేర్ విత్ పై యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ మార్కెటింగ్ బ్రాండ్, బీ సేఫ్. సో ఇక్కడ చూడండి, అందులో పెద్ద పెద్ద ఎక్స్చేంజెస్, సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజెస్ ఇలా ఎందుకు చేస్తున్నా అర్థం అవడం లేదు. ఒకవేళ లిస్టింగ్ చేయాలి అని అనుకుంటే అఫీషియల్గా మన పై కోర్ టీమ్ నికోలస్ గారితో సంప్రదించి వాళ్ళు లిస్టింగ్ చేస్తున్నామంటేనే లిస్టింగ్ చేయాలి. సో ఈ మాత్రం వాళ్ళకి నాలెడ్జ్ ఎందుకు ఎక్కడ నుంచి లేదు అనేసి నాకు అనిపిస్తుంది అనమాట. సో ఇంకొకటి ఇన్ఫర్మేషన్ చూపిస్తాను చూడండి, చూడండి XT.com $5 స్టార్ట్ అయ్యి ఇది పోయి దగ్గర దగ్గర $25 దాకా వెళ్ళిందనమాట. ఇప్పుడు వీళ్ళు హోల్డింగ్స్ చేసేసారు, ఎలాంటి మనకు అఫీషియల్గా ఎలాంటి విత్డ్రాల్స్ లేవు, ఎలాంటి సేల్స్ లేవన్నమాట. పొరపాటున కూడా మీరు కొనకండి, సో అమ్మాలని కూడా మీరు చూడకండి, ఎందుకంటే మనకు అఫీషియల్గా వస్తే నేను మీకు చెప్తాను ఇంత చేసిన వాడిని స్టార్టింగ్ నుంచి చేసుకోండి అయ్యా బాగుంది, సో మీరు కేవైసీ చేసుకోండి, తర్వాత మైగ్రేషన్ చేయండి, ఏ విధంగా చేయాలి అన్నీ నేర్పించిన వాడిని ఇది ఒక్కటి నేను చెప్పలేనా. సో అఫీషియల్గా పై టీం నుంచి వచ్చే అప్డేట్ వరకు మీరు నమ్మండి. సో లేదు అంటే అయినా నేను అప్డేట్ పెట్టేంతవరకు వెయిట్ చేయండి. నేను ఆడికి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మన టెలిగ్రామ్ గ్రూప్స్లో మన ట్విట్టర్ అకౌంట్స్లో పెట్టాను, బట్ చాలామంది వాటిల్లో జాయిన్ అవ్వలేదు కాబట్టి వీడియో చేయాల్సి వస్తుంది, దయచేసి వాటిని జాయిన్ అవ్వండి. సో ఇక్కడ చూడొచ్చు XT ఎక్స్చేంజ్ కూడా అఫీషియల్గా మనకైతే పెట్టడం జరిగింది. ఇవన్నీ మీలాంటి సబ్స్క్రైబర్సే పెట్టారండి నాకు. చూడండి, అఫీషియల్గా మేము లిస్టింగ్ చేస్తున్నామని ఇంక్లూడింగ్ టైంతో సహా మెన్షన్ చేశారు. సో వాళ్ళకు ఎందుకు ఇలా చేస్తున్నారని తెలీదు, కాకపోతే నెగిటివ్లో కూడా ఒక ప్లస్ పాయింట్ అయితే ఉందన్నమాట. సో నెగిటివ్ ఏంటి అంటే అయినా చాలామంది మోసపోయేసి వెంటనే కాయిన్స్ని అయితే బై చేస్తున్నారు, అవన్నీ డమ్మీ కాయిన్స్ అండి,
బై చేస్తున్నారు. సేల్ చేయాలంటే ఇంకా సేల్ చేయడానికి ఇంకా మార్గం లేదు, కేవలం బై చేసి పెట్టుకుంటున్నారు. సో అక్కడ నెగిటివ్, సో మీరు నమ్మకండి, ఎటువంటి పరిస్థితుల్లో కూడా సేల్స్ బై అయితే చేయకండి. పాజిటివ్ ఏంటంటే XT.com అలాగే హుబాయి అలాగే కాయిన్ మార్కెట్ క్యాప్ వీటి ద్వారా కొత్త యూజర్స్కి పై కాయిన్ అంటే ఏంటి, అసలు దీని బ్యాక్గ్రౌండ్ ఏంటని తెలుసుకుంటారనమాట. ఇక్కడ పాజిటివ్ తక్కువ ఉంది, నెగిటివ్ చాలా ఎక్కువ ఉందన్నమాట. చూడండి, నా సబ్స్క్రైబర్ ఒక అతను కొన్నాడు, సో అతనికి నేను ఎలాంటి సజెషన్ చేయలేను. 3.65 అయితే కొన్నాడంట $7 ఉన్నప్పుడు, ఇప్పుడు $67 అయితే చూపిస్తుంది. బట్ ఇది సేల్ చేయడానికి అయితే లేదు, ఓన్లీ డిపాజిట్ బై అయితే ఉందన్నమాట, సేల్కి విత్డ్రాల్కి అయితే లేదు. బట్ ఇప్పుడు ఆ బై ఆప్షన్ కూడా ఉందో లేదో కూడా మనకైతే తెలియదు. సో ఇది డైరెక్ట్గా పై కోర్ టీమే, ఇక్కడ గుర్తు చూడొచ్చు పై సింబల్ ఉంది, పై కోర్ టీమే దీనిపైన స్పందించిందనమాట. డైరెక్ట్గా హోమ్ పేజ్లో కాకపోయినా చార్ట్స్లో అయితే స్పందించింది. ఇక్కడ చూడండి, విత్ రిగార్డ్స్ టు ది XT లిస్టింగ్ పై ఈజ్ ది ఎన్క్లోజ్డ్ నెట్వర్క్ స్టేజ్ అండ్ ఇట్ నాట్ లిస్టెడ్ ఆన్ ఎనీ ఎక్స్చేంజ్. సో ఇంకా ఎన్క్లోజ్డ్ మైన్నెట్లోనే ఉంది, ఎక్కడా లిస్ట్ అవ్వలేదని పై కోర్ టీమే చెప్పేసిందండి. అండ్ అనాథరైజ్డ్ లిస్టింగ్ మే నాట్ ఆపరేట్ ఆన్ రియల్ పై. సో ఒకవేళ అనాథరైజ్డ్ లిస్టింగ్ అయినా కూడా రియల్ పై అక్కడ ఎటువంటి పరిస్థితుల్లోనూ సేల్ అవ్వదు, అదంతా డమ్మీది అని చెప్తుంది అనమాట. తోస్ రీఫ్రైన్ ఫ్రమ్ పార్టిసిపెంట్స్ టు అవాయిడ్ బీయింగ్ స్కామ్డ్. సో జాగ్రత్తగా ఉండండి, స్కామ్కి అయితే అయినా గురి కావద్దు అని చెప్తుంది. కాయిన్ మార్కెట్ క్యాప్లో కూడా మనకు $16 అయితే చూపిస్తుంది. సో మీకు ఒక క్లియారిటీ అయితే వచ్చేసింది కదా. ఇప్పుడు ఏదైతే మీరు బై అండ్ సేల్ చేస్తున్నారో, బై ఉంది, సేల్ ఎలాగో లేదండి. సేల్ చేయాలంటే పై వ్యాలెట్ నుంచి మీరు మూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. పై వ్యాలెట్ నుంచి మీరు మూవ్ చేయాలి, మూవ్ చేసేసి సేల్ చేయాలి. మూవ్ చేయాలి అంటే అడ్రస్ అక్కడ కాపీ చేసే ఫెసిలిటీ ఇంకా ఇవ్వలేదు నాకు తెలిసి. సో మీరు చాలామంది ఏమనుకుంటున్నారంటే తక్కువ కాస్ట్కి వస్తుంది బై చేద్దాము, మళ్ళీ 1 or 2 days తర్వాత ఎక్కువ కాస్ట్ ఉన్నప్పుడు అమ్మేద్దాము అని అనుకుంటున్నారు. పప్పులో కాలేసినట్టే, మీరు కొనడానికి అయితే వెసులుబాటు ఉంది కానీ అమ్మడానికి అయితే వెసులుబాటు లేదు. సో కొన్న కాయిన్లు వేస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇక్కడ చూడండి, నాతో 1300 కాయిన్లు ఉంటే 145 మాత్రమే ఉన్నాయన్నమాట. సో ఈ మెయిన్ నెట్ కాయిన్స్ ఎవరికైనా సెండ్ చేయాలి అంటే కేవలము రిసిపియంట్ అడ్రస్ మాత్రమే ఉంది ఇక్కడ. సో ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్స్టర్నల్ ఏవైతే ఎక్స్చేంజెస్ ఉన్నాయో వాటి ఇక్కడ కాంటాక్ట్ అడ్రస్ సేవ్ చేయడానికి లేదండి. ఇక్కడ మీరు సేవ్ చేసి పంపించినా కూడా మేబీ నాట్ సపోర్ట్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ వెళ్ళినా కూడా మీరు పప్పులో కాలేసినట్టే. సో దయచేసి చెప్తున్నాను, ఎవ్వరూ మోసపోకండి, మన ఛానల్ని ట్రస్ట్ చేయండి, మన ఛానల్లో మీరు టైఅప్ అయి ఉండండి అనమాట. సో దీని గురించి మరిన్ని అప్డేట్స్ నేను త్వరలోనే ఇస్తాను. ఇఫ్ ఇన్ కేస్ మన కోర్ టీం నుంచి ఏమైనా అప్డేట్ వస్తుందేమో చూస్తాను. ఇఫ్ ఇన్ కేస్ వచ్చినా కూడా ఇక్కడ మన క్రిప్టో కింగ్ తెలుగు చందు ట్విట్టర్ అకౌంట్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో అయితే ఇస్తాను, కాబట్టి జాయిన్ అయిపోండి. సో ఇవన్నీ ఎందుకు ఇలా చేస్తున్నాయనేది మనకు త్వరలోనే తెలుస్తుంది. ఇఫ్ ఇన్ కేస్ పై నెట్వర్క్ కూడా అవును మేము లిస్ట్ అయ్యాము అంటే హ్యాపీనే, బట్ పై నెట్వర్క్ టీం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా మీరైతే అయినా ఫర్దర్ స్టెప్స్ తీసుకోకండి. సో క్లియారిటీ నాకు కూడా రావాల్సి ఉంది. నాకు తెలిసి ఇప్పటికైతే ప్రస్తుతానికి ఇది స్కామ్, సో ఎవరు నమ్మద్దు. మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ యువర్ చందు.